वेलकम टू सतीश एड्यूटेक्. ఈ వీడియోలో RRB NTPC కి మనము క్వశ్చన్స్ లో ఉన్నటువంటి మిస్టేక్స్ ని ఏ విధంగా ఆబ్జెక్ట్ రైజ్ చేయాలనేటువంటి చూద్దాం. ఇది RRB సికింద్రాబాద్ ఆఫీషియల్ వెబ్‌సైట్. నేను దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్ అనేటువంటిది ఈ డేట్ నుంచి మనకు ప్రారంభమవుతుంది. అంటే 18 ఆగస్ట్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ ఇంతకు ముందు చెప్పారు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటి మనకు ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయి అంటే ఇక్కడ 23/8/2021 అంటే ఆగస్ట్ 23 తారీఖు నైట్ వరకు మనకు ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని వన్ బై వన్ చెక్ చేయండి. సో చాలా మంది పేపర్స్లలో మిస్టేక్స్ ఉన్నాయన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లింక్ ఫర్ వ్యూయింగ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ కి రైజింగ్ ఆబ్జెక్షన్స్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా లాగిన్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ రెస్పాన్స్, ఆబ్జెక్షన్ అని ఉంటుంది. క్యాండిడేట్ రెస్పాన్స్ దగ్గర నుంచి మీ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్షన్ అని ఉంది కదా, ఆబ్జెక్షన్ దగ్గరికి రండి. సో ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ ఆబ్జెక్షన్ అని ఉంటుంది. సో క్లిక్ హియర్ టు రైజ్ ఆబ్జెక్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా న్యూ విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏమని చూపిస్తుందంటే మీరు ఎన్టీపీసీ ఎగ్జాము ఎప్పుడు రాశారు అంటే డేట్ చూపిస్తుంది, మీకు షిఫ్ట్ చూపిస్తుంది, మీరు మీ పేపర్లో ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మీ పేపర్లో రెండు అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, రెండు సెలెక్ట్ చేసుకోండి. రెండు సెలెక్ట్ చేసుకుంటే మీరు 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మిస్టేక్ అంటే ఒక్క అబ్జెక్షన్కి మనము ఓకే 50 రూపీస్ పే చేస్తాము, రెండు అబ్జెక్షన్స్ కి 100 రూపీస్ పే చేస్తాం అనమాట. సో ఒకవేళ మనం పెట్టినటువంటి అబ్జెక్షన్ రైట్ అయితే మన 50 రూపీస్ మనకు రిఫండ్ రావడం జరుగుతుంది అనమాట, వాపస్ రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ తప్పు అయితే 50 రూపీస్ వాళ్ళుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒకే క్వశ్చన్ ఈ పేపర్లో అబ్జెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఓకే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ 1 అని ఉంది కదా, 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి అంటే ఏంటి సార్ అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో మనకు క్వశ్చన్ ఐడి అని ఉంది కదా, ఇది క్వశ్చన్ ఐడి అనమాట. సో ఇక్కడ 9489111454 ఉంది కదా, దాన్ని ఇది ఎక్కడ ఉందని చెప్పేసి మనం ఎత్తుకోవాలన్నమాట. ఓకే, సో దాన్ని ఈ నెంబర్స్ లలో ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఎత్తుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ఈజ్ విచ్ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్, మీరు ఏ లాంగ్వేజ్ లో దీనికి ఆన్సర్ ఇచ్చారు, ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇచ్చారా తెలుగులో ఆన్సర్ ఇచ్చారా అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్, మీరు ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇచ్చారా తెలుగులో ఆన్సర్ ఇచ్చారు అడుగుతారు. మీరు తెలుగు పేపర్ కాబట్టి తెలుగు అయితే తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద అబ్జెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లు రాంగ్ గా ఉన్నాయా, అయితే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్యుయస్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ రాంగ్ గా ఉంది అనుకున్నట్లయితే ఇన్కరెక్ట్ లేదా అంబిగ్యుయస్ క్వశ్చన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మల్టిపుల్ కరెక్ట్, సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒకే క్వశ్చన్ కి రెండు ఆన్సర్లు అంటే ఆప్షన్స్ సేమ్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనము మల్టిపుల్ ఓకే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్కరెక్ట్ ఆన్సర్ కి ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది అనుకోండి, ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 అనుకోండి, 300:1 అనుకోండి, కానీ వాడు ఏమిచ్చాడు 250:1 ఈ విధంగా ఇచ్చాడు కదా, అంటే ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఉంది. కాకపోతే వాడు తప్పించినట్లయితే మనము ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ క్వశ్చన్ ఐడి యాజ్ పర్ క్యాండిడేట్ అంటున్నాడు. సో ఫర్ సపోజ్ కరెక్ట్ అంటే ఇప్పుడు వాడేం చెప్పాడు 3 అనేటువంటిది రైట్, అంటే ఈ కోడ్ అనేటువంటిది రైట్ అంటున్నారు, కానీ మనం ఏమంటున్నాం ఆప్షన్ 1 అనేటువంటిది రైట్ అంటున్నాం. ఆప్షన్ 1 రైట్ అంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ వైడ్ ఐడి ఏది అని అడుగుతున్నది. ఐడిని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ డూ యూ వాంట్ టు యాడ్ రిమార్క్స్ అని అడుగుతున్నారు. సో దీనికి ఏమైనా రిమార్క్స్ మీరు చెప్పాలనుకుంటున్నారు అడుగుతున్నారు. ఒకవేళ రిమార్క్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఏదైనా డేటా మీరు ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు ఆల్ బ్యాంక్ రూపే డెబిట్ కార్డ్స్ అలౌడ్, ఎస్బీఐ వీసా మాస్టర్ డెబిట్ కార్డ్స్ ఆర్ అలౌడ్, అదర్ బ్యాంక్ వీసా మాస్టర్ డెబిట్ కార్డ్ కెనాట్ బి యూజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్బీఐకి సంబంధించినటువంటి వీసా మాస్టర్ కార్డ్స్ వాడతారు అండ్ ఆల్ బ్యాంక్ సంబంధించినటువంటి రూపే కార్డ్స్ వాడుతున్నారు, అదర్ బ్యాంక్ సంబంధించినటువంటి వీసా మాస్టర్ కార్డ్స్ అయితే కొద్ది ఇబ్బంది అని అయితే కెనాట్ బి యూజ్డ్ అని చెప్పేసి డెబిట్ కార్డ్స్ అయితే వాడరాదని అయితే చెప్పడం చెప్తుంది. కాబట్టి కొద్దిగా వేరే వాళ్ళు వీసా కానీ మాస్టర్ కార్డ్స్ వేరే బ్యాంక్స్ ఉన్న వాళ్ళు, ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్స్ ఉన్న వాళ్ళు ఇది వేరే రూపాయి కార్డుతో కానీ మాస్టర్ కార్డుతో కానీ వీసా కార్డుతో కానీ డెబిట్ కార్డుతో కానీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీరు ఫీజ్ అనేటువంటిది పే చేయొచ్చు అనమాట. సో ఇది మనం ఆబ్జెక్ట్ రైజ్ చేసే విధానము. మీరు చూసుకోవాల్సిందల్లా క్వశ్చన్ కరెక్ట్గా ఉందా రాంగ్గా ఉందా,
ఆ క్వశ్చన్ ఐడి ఏంటి, ఆ క్వశ్చన్ ఐడి ఉన్నట్లయితే ఒకసారి డబల్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఎంత వస్తే అంత పే చేయండి. కన్ఫామ్ గా మీకు మార్క్స్ అనేటువంటి యాడ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు చేసినటువంటి అబ్జెక్షన్ రైట్ అయితే, అండ్ దాంతో పాటుగా మీకు అమౌంట్ అనేటువంటి రీఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు, మీ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉన్నట్లయితే ఈ మెయిల్ కి మీరు సెండ్ చేయడం మర్చిపోదు. satishutech@gmail.com కి మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే పంపించండి. ఓకేనా? సో ఈ మెయిల్ కి మీ క్వశ్చన్ పేపర్ పంపించండి. మీ యొక్క డీటెయిల్స్ నేను హైడ్ చేస్తాను, హైడ్ చేసి అందరికీ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఆ పేపర్స్ అన్ని కూడా. ఓకే, ఇంతకుముందు నేను గ్రూప్ డీకి ఇలా విధంగా కలెక్ట్ చేస్తాను, 17 పేపర్లు నాకు పంపించారు, అవన్నీ కూడా నేను ఇచ్చాను. ఇంకా ఎవరైనా గ్రూప్ డీ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.